మష్రూమ్ అండ్ బెల్ పెప్పర్ ఫ్రైడ్ రైస్. పుట్టగొడుగులు మరియు క్యాప్సికమ్తో ఫ్రైడ్ రైస్ తయారు చేయి విధానం. ఒక బాణలిలో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మరియు బటర్ వేసి కలుపుతూ ఉప్పు కూడా వేయాలి. దీన్ని ఒక నిమిషం పాటు వేయించుతూ పుట్టగొడుగులు వేసి దీనితో పాటు క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. ముందుగా రెడ్ కలర్, గ్రీన్ కలర్ క్యాప్సికమ్ వేసి ముందుగా వండిన అన్నం మరియు అజినోమోటో, బరకగా దంచిన మిరియాల పొడి, టమాటో కేచప్, అలాగే కొంచెం సోయా సాస్ వేసి మంచిగా టాస్ చేసుకోవాలి. చివరిగా ఉల్లికాడ ముక్కలు, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి మరొకసారి టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా, ఎంతో రుచికరంగా తయారైన మష్రూమ్స్ మరియు బెల్ పెప్పర్ ఫ్రైడ్ రైస్ని మీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయండి.